గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యుల పైన సోషల్ మీడియా పోస్టులు పెట్టే సాంఘిక అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి కూడా ఎక్కువ నోటీస్ చేయడం జరుగుతుంది. వీరిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. కాకుండా త్వరలోనే వీళ్ళు బంద్ చేస్తాం. వారిపైన చర్యల్లో ఐపీసీ సెక్షన్లు అవసరమైతే వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆస్తులను అటాచ్ చేసే అంత తీవ్రమైన చర్యలకు కూడా సిఐడి వెనుకాడదు. అందరికీ జైభీం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ గారు, ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. అయితే ఈయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలని ఒక రకమైన హెచ్చరికలు జారీ చేశారు ప్రతిపక్ష పార్టీలకి. ఆయన ఏమన్నారంటే అండి, సోషల్ మీడియా అనేది వంటలు చేసుకోవడానికి, వంటలు చేసిన వంటలు అందులో పెట్టుకోవడానికి మాత్రమే కదా, అలాంటివి చేసుకోకుండా మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన కుటుంబం గురించి పోస్టులు పెడుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శిస్తున్నారు, ఎందుకు మీ జీవితాలను బదనాం చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడే చాలామంది ప్రజలని ఆయన బెదిరించారు. ఆ బెదిరింపులోనే ఆయన మరో మాట కూడా అన్నాడు, అవసరమైతే వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆస్తులను అటాచ్ చేసే అంత తీవ్రమైన చర్యలకు కూడా సిఐడి వెనుకాడదు. ఆస్తులు అటాచ్ చేస్తామంటే నాకు నిజంగా నాకు మబ్బిడిపోయింది. ఏంటి వాళ్ళకున్న ఇళ్ళని స్థలాలని పొలాలని, వాళ్ళకుండే గేదెల్ని ఆవుల్ని కుక్కల్ని, లేదా వాళ్ళకి కారు లేకపోతే బైకు సైకిల్ ఏది ఉంటే అది ఆస్తులని లాక్కుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుల్ని విమర్శిస్తే, ఒకవేళ నిజంగా ఇదే కనుక ఆయన గారు ఇంప్లిమెంట్ చేస్తే, మొట్టమొదట జైల్లోకి వెళ్ళిపోయేది, ఆస్తులు కోల్పోయేది వైఎస్ఆర్సీపీ వాళ్ళే. సంజయ్ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. సంజయ్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఐపాక్ అనే ఒక సంస్థ ఒప్పందాలు ఉన్నాయి. ఐపాక్ అనే ఒక సంస్థ వైసీపీ కోసం పనిచేస్తుంది. మరి ఐపాక్ అనే సంస్థ ఏం పనిచేస్తుంది అనుకుంటున్నారు? వంటలు చేసి ఆ వీడియోలు పట్టుకెళ్ళి సోషల్ మీడియాలో పెడుతుంది అనుకుంటున్నారా? ఆ సంస్థ చేసే ముఖ్యమైన పనే ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం, ప్రతిపక్ష నాయకుల్ని వారి కుటుంబాలని కించపరుస్తూ పోస్టులు పెట్టడం. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే దారుణమైన నీచమైన పదాలతో ఆయన కించపరుస్తూ మాట్లాడడం, అదే ఆ ఉద్యోగం. ఇప్పుడు మా పిల్ల సజ్జలు ఉన్నాడు, మేము ముద్దుగా వెళుతాం పిల్ల సజ్జల్ని. ఆ పిల్ల సజ్జల సోషల్ మీడియా కోఆర్డినేటర్. మరి పిల్ల సజ్జలు ఏం చేస్తారు అనుకుంటున్నారు? పిల్ల సజ్జల కింద ఉన్న టీము ఏం పని చేస్తుంది అనుకుంటున్నారు? పేటీఎం 5 రూపాయల కార్మికులు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళందరూని? మొన్న శ్రీరెడ్డి గారు కూడా వచ్చి చెప్పారు కదా, సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలు అందట్లేదు, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తున్నాయని. మరి ఆ కార్యకర్తలు అందరూ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇదే పని చేస్తున్నారు. మీరు ఏదైతే చెప్తున్నారో, మార్ఫింగ్లు, అశ్లీలంగా చిత్రీకరించడం, ఎదుటోళ్ళని విమర్శించడం, కేవలం ఈ పని చేయడానికి అఫీషియల్గా ఐపాక్ అనే సంస్థను పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకవేళ ఈ ఆస్తుల్ని లాక్కుంటాం అనేదే కనుక నిజమైతే, మొట్టమొదటి మీరు లాక్కోవాల్సింది ఈ వైసీపీ ఐపాక్ సంస్థ సభ్యులదే. అయితే నా తెలివి అడుగుతానండి, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అంత పెద్ద నేరమా? సుప్రీంకోర్టు వారు కూడా చెప్పారు కదా, సోషల్ మీడియాలో మాట్లాడింది భావ ప్రకటన స్వేచ్ఛ, దాని మీద కేసులు పెట్టడానికి లేదని ఒక ఐటీ సెక్షన్ కూడా తీసిపారేశారు. అలాంటిది మీరు ఎలాగ దాని మీద కేసులు పెట్టడమే ఒక తప్పు అయితే, అలాంటిది మీరు సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెట్టడం అంటే సుప్రీంకోర్టును ధిక్కరించడంతో పాటు మరొక కొత్త ఐపీసీ సెక్షన్ మీరు యాడ్ చేస్తున్నారు, ఆస్తుల్ని కబ్జా చేస్తాం. అంటే మరి కబ్జా అనాలండి, ఎందుకంటే అందరికీ వర్తిస్తే చట్టపరమైన పని చేస్తేనే జప్తు, చట్టంలో లేకుండా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడాన్ని మరి కబ్జా అంటారు. అయితే ఈ కబ్జా చేసిన ఆస్తుల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేస్తారా, లేదా ఐపాక్ సంస్థకి ఇస్తారా, లేదా గవర్నమెంట్కి ఇస్తారా? మీరు అది కూడా ప్రకటిస్తే బాగుండుండేది. అయితే నేను కూడా మీ దృష్టికి కొంతమందిని తీసుకొస్తానండి. దారంపూడి చంద్రశేఖర రెడ్డి అనే వ్యక్తి, అతను ఒక ఎమ్మెల్యేగా ఉంటూనే వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని పబ్లిక్ మీటింగ్లో లకారాలతో దూషించాడు. జగన్మోహన్ చూసి నేర్చుకోవయ్యా చంద్రబాబు నాయుడు, నిన్ను సమావేశం ద్వారా ఒరే మీరు ఇమీడియట్గా ఆయన మీద కేసు పెట్టి ఆయన ఆస్తిని జప్తు చేయండి. కొన్ని 1000 కోట్లు వస్తుంది, చాలా పెద్ద ఆస్తి. అది మీకన్నా ఉపయోగపడుతుంది, జగన్ గారి కన్నా ఉపయోగపడుతుంది, ఏపీ ప్రజలకైతే ఇంకా ఉపయోగపడుతుంది. ఇక అంబట్ రాంబాబు అని ఒక సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని గారిని చాలా దారుణంగా కించపరుస్తూ మాట్లాడాడు. నాకు గంట కాదు మొత్తం కావాలి, నువ్వు వస్తే మొత్తం కావాలి, గంట కాదు మొత్తం కావాలి. చంద్రబాబు నాయుడు గారి బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి, ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. అతను ఆస్తి కూడా మీరు జప్తు చేయాల్సిందే. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే అవినాష్ రెడ్డి బాబాయ్ లేపేశాడు, అనంతబాబు దళితులను చంపేశాడు, పెట్ట గణేష్ సుధాకర్ గారు చావుకు కారణం అయ్యాడు, జక్కంపూడి రాజా శిరముండం చేశాడు. ఇలాంటి నేరస్తుల ఆస్తులు జప్తు చేయండి, ఎందుకంటే ఇవి తీవ్రమైన నేరాలు. వాళ్ళందరినీ వదిలేసి కనీసం వాళ్ళ మీద
చట్టపరమైన చర్యలు కూడా తీసుకోకుండా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయకుండా మీరు ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవడన్నా రాజకీయాల గురించి మాట్లాడితే ప్రభుత్వ వైఫల్యాల గురించి విమర్శిస్తే ఆస్తులు జప్తు చేస్తామంటాం ఎంతవరకు న్యాయం సార్? ఫైనల్ గా ఒక మాట చెప్తాను సార్, ఇంట్లో ఉన్న మహిళల్ని ఎవరైనా కించపరిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మీరు ఎలా తీసుకునేటట్టు అయితే ముందు మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి గారి మీదే తీసుకోవాలండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ విడాకులు ఇచ్చి ఆయన బ్రతుకు కూడా ఆయన బతుకుతున్నాడు, అలాగే ఆయన ద్వారా విడిపోయిన నందిని గారు కానీ రేణు దేశాయ్ గారు కానీ వారి బతుకులు వారు గుట్టుగా బ్రతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగుల్లో మాటి మాటికి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం, వాళ్ళ జీవితాల్ని వాళ్ళ బతుకుల్ని మళ్ళీ బస్టాండ్ చేయటం, వాళ్ళ బతుకులన్నింటిని మళ్ళీ ప్రజల ముందు పెట్టడం, వాళ్ళని కించపరుస్తూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారండి. నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం, పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకుని రాలేం. కాబట్టి మీరు ఈ సెక్షన్ ద్వారా కనుక కేసు పెడితే జగన్ గారి మీద పెట్టి జగన్ గారు ఆస్తులను జప్తు చేయండి, మన రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. మన రాష్ట్రానికి ఉన్నవి కాదు, దేశానికి ఉన్న అప్పులు కూడా సగం తీర్చేయచ్చు, అంత డబ్బు ఉంటుంది ఆయన దగ్గర. కాబట్టి మీరు ఒకవేళ నిష్పక్షపాతంగా ఒక అధికారిగా మాట్లాడితే ఇమీడియట్గా మీరు చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు వైసీపీలోనే ఎక్కువ మంది ఉంటారు. అలా కాకుండా మీరు వైసీపీ పార్టీ తరఫున మాట్లాడాలనుకుంటే మీరు ఇప్పుడున్న అడిషనల్ డీజీపీ పదవికి రాజీనామా చేసి చక్కగా మీరు వైసీపీలో జాయిన్ అయిపోయి ఒక ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు సాధించండి, సాధించి మీరు అక్కడ పోటీ చేస్తూ మీరు మాట్లాడండి, ప్రజలు కూడా హర్షిస్తారండి. కానీ మీరు ఒక అధికారిగా ఉంటూ ప్రజలందరూ కట్టే పన్నుల ద్వారా మీరు జీతాలు తీసుకుంటూ మీరు ఇలాగ ఒక పార్టీకి కొమ్ముగాయటం మాత్రం అది న్యాయం కాదండి, అది వృత్తి ధర్మం కూడా కాదు అని మీకు వినమ్రంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్.